వాటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియంకుడు భాస్కర్ రెడ్డి లీలలో బయటికి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలు సమీపంలో నిర్మాణాలు చేపట్టిన బిల్లాలపై వివాదాలు బయటికి వస్తున్నాయి. శ్రీకరి ఎంపైర్ కట్టడాలపై 2 సంవత్సరాలుగా అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ నిధులతో యూజర్స్ కొండను తవ్వేసి ఆ మట్టిని ఎర్రజరల కొండను తవ్వేసి ఆ మట్టిని అనుమతులు లేకుండానే విల్లాలకు తరలించారన్న ఫిర్యాదులు అప్పట్లోనే వెలువడ్డాయి. అలాగే ఇసుక అక్రమ వినియోగం, సమీప గ్రామానికి చెందిన రైతుల భూముల్ని బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విల్లాల నిర్మాణం అంతా కూడా అడ్డగోలుగా నడిచిందంటూ టీడీపీ నేతలు కూడా ఫిర్యాదులు చేశారు. మరోవైపు అక్రమాలు తేల్చాలంటూ టీడీపీ నాయకుడు సుబ్బారావు గుప్తా ఇటీవల విల్లాల సమీపంలో నిరసనకు కూడా దిగారు. విల్లాలతో అనధికారికంగా ఇసుక ఉందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు జొన్న వెంకట జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకర ఎంపైర్ విల్లాలో మైనింగ్, రెవెన్యూ, ఎస్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. నిర్మాణం కోసం ఉపయోగించిన ఇసుక, మట్టి, ఇతర మెటీరియల్తో పాటు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించినట్టు సమాచారం. ఇప్పటికే ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్ రెడ్డిని నిందిస్తుంటే విల్లాలు కష్టమైతే వివాదాలు అయితే చిక్కుకున్నాయి. ఒక ఒంగోలు సమీపంలోనే వెంగముఖపాలెం దగ్గర స్పీకర్ ఎంపీ పేరుతో అక్కడ ఆ విల్లాలు నిర్మిస్తున్నారు. అయితే గత 2 ఇయర్స్ నుంచి కూడా ఈ విల్లాలపై అయితే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ విల్లాలు నిర్మించే క్రమంలో సమీపటువంటి అయన ఊరు సంబంధించినటువంటి అక్కడి నుంచి ఎర్రమట్టితో పాటు ఇసుక ఇదంతా అక్రమంగా తోలి ఇటు గవర్నమెంట్ సుమ్ముకు అప్పుడు ఇటు గండి కొట్టారు. ప్రస్తుతం ఈ విల్ల నిర్మాణంలో కూడా గవర్నమెంట్ భూమి ఉందని కూడా నిన్న జిల్లా కలెక్టర్ కంటే స్పందనలో నిన్న టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. అయితే జిల్లా కలెక్టర్ టీడీపీ నేతలు చేసినటువంటి కంప్లైంట్ కు నిన్న రెవెన్యూ, మైనింగ్, సెబ్ అధికారులు నిన్న ఈ విల్లాలపై నిన్న తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో కూడా అటు అధికారులు అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ విల్లాలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి ఇసుక ఇటు ఎర్రమట్టి ఇక్కడ ఇటు అక్రమంగా వాడారని కూడా వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ కేసు దీనిపై అయితే ఒంగోలులో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి విచారణ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.